అందరికీ పింఛన్లు ఇస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చేనే కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో కొత్తగా పెంచిన పింఛన్లు నూతనంగా వచ్చిన పింఛన్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మండల కార్యాలయాలకు వెళ్లి పింఛన్ల కోసం పడిగాపులు కాసేవారు. వృద్ధులు వికలాంగులు పింఛన్లు తీసుకోవాలంటే చుక్కలు కనిపించేవన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే చాలు, తెల్లవారక ముందే ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. కులాలు, మతాలు, పార్టీలు అనేది చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా సాయం చేసే పెద్ద మనసు ఉన్న జగనన్న ప్రభుత్వం ఇది అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 28 లక్షల మందికి పింఛన్లు ఇస్తుంటే మనం 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఆయన ఉన్నప్పుడు పింఛన్ 1000 ఇస్తుంటే మనం మొన్నటి దాకా 2500 రూపాయలు ఇచ్చామని ఇప్పుడు 2750 రూపాయలు ఇస్తున్నాం. ఇది వచ్చే ఏడాది 3000 వరకు చేస్తారు. వికలాంగులకు 3000, గుండె మూత్రపిండాల మార్పిడి పక్షపాతం వచ్చిన వాళ్లకు 5000 రూపాయలు, డయాలసిస్ చేసుకునే వారికి 10000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. చెన్నై కొత్తపల్లి మండలంలో కొన్ని సమస్యలు నా దృష్టికి తెచ్చారని వాటిని వెంటనే పరిష్కరిస్తామని ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా 267 పింఛన్లు ఇస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు చెన్నై కొత్తపల్లి మండలానికి. నియోజకవర్గ వ్యాప్తంగా కలిపి దాదాపుగా 1700 పెన్షన్లను కొత్తగా మనము తెచ్చుకోగలిగినాము. అదేవిధంగా ఇప్పటి వరకు చెన్నై కొత్తపల్లి మండలానికి 6747 పెన్షన్లు వస్తూ ఉన్నాయి. నెల నెల 188 లక్షల రూపాయలు పంపిణీ జరుగుతూ ఉంది జగనన్న వచ్చినాల నుంచి. అంతేకాకుండా ఈరోజు వచ్చిన 267తో కలిపి ఈరోజు నుంచి నెలకు 7014 పెన్షన్లు, అంటే నెల నెల 1,95,59,000, అంటే నెల నెల దాదాపుగా 2 కోట్ల రూపాయలు చెన్నై కొత్తపల్లి మండలంలో పెన్షన్లకు మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నాడు మన జగనన్న. అంటే 60 నెలల కాలంలో ప్రభుత్వంలో 120 కోట్ల రూపాయలు పెన్షన్లకి జూన్లో కానీ డిసెంబర్లో కానీ బయాన్యువల్ శాంక్షన్స్ అని వాళ్ళందరికీ అర్హత కలిగేటట్టు చేసి మళ్ళీ శాంక్షన్లు ఇస్తా ఉన్నారు. ఆ విధంగా మన 270,000 మందికి వివిధ పథకాల ద్వారా దాదాపు 600 కోట్ల పంపిణీ చేసినాడు ఖాతాలోకి మన ఈ డిసెంబర్ ఆఖరిలో. ఈరోజు అవే మనము పెన్షన్ల రూపంలో పంచుకుంటా ఉన్నాం. అదేవిధంగా 2600 పెన్షన్లు నియోజకవర్గంలో వెరిఫికేషన్కి వస్తే అన్నీ కూడా మన సీకేపల్లి ఎండిఓ గారు కానీ 6 మండలాల అధికారులందరూ కూడా వాటిని వెరిఫై చేసి అన్నింటినీ కూడా ఏది కూడా రద్దు కాకుండా శాంక్షన్లు చేసినారు. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గానికి ఇప్పటికి 17,000 ఇల్లు శాంక్షన్ చేసినాడు. మరొక 10,000 ఇళ్లను శాంక్షన్కి మనం రికమెండ్ చేసి పంపించిన మనకు కూడా వస్తాయి. అంటే ఇళ్లకు అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా లేదనుకుంటా ఇల్లు కడతా ఉన్నాం. సో ఈ విధంగా మన అంతేకాకుండా నేతన్న నేస్తం కూడా మగ్గాలు నేసే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినడము, కూలు గిట్టుబాటు కాక వాళ్ళు అప్పులపాలు కావడం, ఆత్మహత్యలు చేసుకోవడం చూసినాం. కానీ జగనన్న వచ్చిన నుంచి సంవత్సరానికి 24,000 మగ్గం ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి నేత కార్మికునికి అండగా నిలబడి మగ్గం ఉన్న ప్రతి ఇంటికి 24,000 డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రతి ఒక్కటి కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాడు, రైతుల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాడు, మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాడు, విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉన్నాడు. మన చెన్నై కొత్తపల్లి మండలానికి కూడా దేవరకొండ రిజర్వాయర్ని శాంక్షన్ చేసినాడు. ఆ ఈ రిజర్వాయర్ కింద మనం రాబోయే సంవత్సరాల కాలంలో రిజర్వాయర్ కూడా పూర్తి చేసుకుంటాం. ఆ రిజర్వాయర్ కింద కూడా 20,000 ఎకరాలు మన గ్రామాలన్నీ కూడా నీళ్లు పారుతాయి. వెంకటాంపల్లి, పులేటిపల్లి, కనుముక్కల, ఓలంపల్లి, నరసింగాయనపల్లి, మేడాపురం, పెదమూలపల్లి, చిరుమూలపల్లి గ్రామాలన్నీ కూడా నీళ్లు పారేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంది. జగనన్న ఇచ్చినటువంటి ఆ రిజర్వాయర్ ద్వారా కూడా గ్రామస్తులందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి సబ్స్టేషన్ అడిగినారు, సబ్స్టేషన్ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది. త్వరలో సబ్స్టేషన్ కూడా శాంక్షన్ అవుతుంది. గ్రామంలోనే కరెంటు సమస్య లేకుండా ఈ చుట్టుపక్కల రైతులందరికీ నాణ్యమైన కరెంటు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాం.
ధర్మారం పై నాణ్యత లేని ఎరువులు తెచ్చుకోవడం, ఫర్టిలైజర్ తెచ్చుకోవడం నష్టపోకూడదని ఇక్కడే రైతు భరోసా కేంద్రం కడతా ఉన్నాం, దాని గోడలు కడతాం. ఇక్కడి నుంచే రైతులకు కావాల్సినవన్నీ ఇస్తాం. ఇక్కడి నుంచే ఈ రైతు భరోసా కేంద్రం నుంచే మీ వాలంటీర్లు, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఎంపీఓలు వాళ్ళు ఏదైనా కానీ పంట దెబ్బతింటే వర్షాలు ఎక్కువ పోవడం లేదంటే వర్షాలు రాకడం, పంట దెబ్బతింటే పోయి మిమ్మల్ని రైతులను పిలుచుకొని పోతారు. ఏడేడా పంట వేసి ఈ క్రాప్ బుకింగ్ అప్పటికే వాళ్ళు చేసింటారు, ఈకేవైసీ చేసింటారు. కాబట్టి ఏ రైతు పంట దెబ్బతింది అన్ని కూడా వివరాలు రాసుకొని పంపిస్తారు నేరుగా ప్రభుత్వానికి వెళ్ళిపోతే. దీంట్లో ఏడా సర్పంచ్ ఉన్నాడు, లోకల్ లీడర్లు ఉంటారు, ఎమ్మెల్యే ఉండరు, ఏముండదు. సచివాలయము ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివరాల ప్రకారం అక్కడ నుంచి డబ్బులు వేస్తారు అకౌంట్కి.